బుల్లితెర ఆడియన్స్ అయితే చాలా మంది మిస్ అవుతున్నారు అన్నమాట మిమ్మల్ని. సో మళ్ళీ ఇటు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నాకు కుదిరినప్పుడల్లా వస్తానండి. అదే అంటే నేను ఆడియన్స్ ఎంత మిస్ అవుతున్నారో నేను ఆడియన్స్ని అంతకన్నా ఎక్కువ మిస్ అవుతున్నాను. Because I love to entertain them on TV, which is very easy for me, na easiest job. So ikkada busy ga undadam valla akkada regular ga kanapadalekapothunanu, but na kudirinappudalla okka ledanna event important aithe na kudurchukoni mari elli chesi ostanu anamata. So I never left it actually, but maybe entaku mundu unnata frequent ga kanapadakapovachu gaani, but definitely I am always there in television. That is my birthplace. Akkade puttanu nenu. So adu vadilendu ga ostanu. అండ్ ఈ మధ్యలో నాకైతే మీమ్స్లో కనిపించింది, ఐ రియలీ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్, దాట్ మీరు రష్మి గారు కలిసి స్క్రిప్ట్స్ కోసం వెతుకుతున్నారు అని చెప్పి. వెతకడం కాదండి, మాకు దగ్గర ఇంతకు ముందు నుంచి మాకు కథలు చెప్పేవారు, వచ్చి మమ్మల్ని ఇద్దరిని లీడ్స్గా అనుకొని కథలు చెప్పేవారు. కాకపోతే ఇద్దరిని ఎగ్జైట్ చేసే కథ రాలేదు, ఆ కథ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎవరైతే వచ్చి చెప్తున్నారో వింటున్నాం మేము. యా, అక్కడ వరకు అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఒక స్క్రిప్ట్ వస్తే యు బోత్ ఆర్ రెడీ టు డు ఇట్. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను యాక్చువల్లీ, లాస్ట్ ఇయర్స్ నుంచి. కాకపోతే మంచి స్క్రిప్ట్ దొరకదు, నిజంగానే దొరకట్లేదు. మంచి స్క్రిప్ట్ ఎగ్జైట్ అయ్యేది ఉంటే కనుక డెఫినెట్లీ షీఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు వర్క్. ఓకే. అండ్ వేణు గారు బల్గం లాంటి ఒక మంచి హిట్ మూవీ తీశారు. సో ఎప్పుడైనా మీరు అనుకున్నారా లైక్ మీ ఇద్దరు కలిసి ఒక సినిమా పడితే బాగుంటుంది అని చెప్పి? నేను వేణన్న కలిపా డైరెక్టర్ గా, ఆయన డైరెక్టర్ గా మీరు హీరోగా? అలా లేదండి, అలాగే ఇప్పుడు మా మైండ్ లోనే లేదు. ఇప్పుడు వేణన్న మేము మోర్ ఆఫ్ లైక్ ఫ్యామిలీ లాగా ఉంటాము. అండ్ సడన్ గా లైక్ ఐ మీన్ గాలోడు మంచి హిట్ అయిన తర్వాత మేము అన్న సినిమా గురించి కూడా మాట్లాడుకుంటా ఉంటాం కదా ఎప్పుడన్నా కలిసినప్పుడు. అన్నది కూడా మీది కూడా చాలా బాగా ఆడాలన్నా అని చెప్పనని మేము అందరం అనుకుంటాం. మా కొన్ని సాంగ్స్ లేకపోతే కొన్ని విజువల్స్ ఏదన్నా ఉంటే షేర్ చేసుకోవడానికి చూపిస్తాం కదా, అలా చూపించినప్పుడే అనిపించింది మాకు ఇది అవుట్ అండ్ అవుట్ కల్ట్ కంటెంట్, కనెక్ట్ అయితే కనుక బ్లాక్ బస్టర్ ఇది అయితే అని చెప్పానని. సో దాని మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అంతే కాన్ఫిడెంట్గా రిజల్ట్ కూడా వచ్చింది. కానీ మేమిద్దరం కలిపి చేయాలి అని చెప్పాను అనేది, అప్పుడు ఆయన జర్నీ స్టార్ట్ అయింది, ఇప్పుడే నా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడే. సో ఇమ్మీడియట్గా మేమిద్దరం కలిసి చేయాలి అని చెప్పాను అనే థాట్ అయితే ఇప్పటిదాకా మేము లేదు. బట్ డెఫినెట్లీ వేణన్ అంటాడు ఒక మాట అంతకుముందు కూడా అన్నాడు, డెఫినెట్లీ నువ్వు ఎప్పుడన్నా అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ టు బ్యాక్ ఒక మూడు నాలుగు ఫిల్మ్లు అయిపోయినాయి అనుకోండి, ఎప్పుడన్నా ఒక మూడు నాలుగు ఫిల్మ్లు పోయి నేను డౌన్ అయి ఉన్నప్పుడు అప్పుడు మంచి కథతో నీ దగ్గరికి వస్తాను, అప్పుడు కాదు అప్పుడు చేస్తాను ఇది అని చెప్పాను అన్నాడు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మనల్ని పడిపోతున్నప్పుడు పట్టుకుంటా అని దీంట్లో చెప్పడం మాట అది. సో మీరు కూడా ఎక్సైటెడ్గానే ఉన్నారు ఇది అలా దానికి? వేణనతో వస్తే ఇంకా అంతకు మించిన ఎగ్జైట్మెంట్ ఏముంటుందండి. నా గురువుతోని అంటే ఒక ఎక్కడైతే జర్నీ స్టార్ట్ చేసామో అలాంటి ఆయనతోని డైరెక్టర్గా నేను ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తూ వచ్చింది అని చెప్పానంటే దట్ విల్ బి అ వెరీ డెఫినెట్లీ హ్యాపీయెస్ట్ థింగ్. అండ్ ఇంత రేంజ్ సక్సెస్ చూసిన తర్వాత ఆయన కాంటెంట్ ఎలాగ తీసుకుంటాడు ఏంటి అనేది కూడా అర్థమైంది. సో దానికి మనం ఫస్ట్ సూటబుల్ అవుతామో లేదా అన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఆయన ఓకే అంటే అప్పుడు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay there, Konna. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.